నమస్కారం, టీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తా, భీమవరంలో హామీ ఇచ్చిన కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిత్యం నిర్వహిస్తూ మంచిని ప్రోత్సహించాలి, భీమవరంలో ప్రజలకు హితవు పలికిన జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి. నూతన మంత్రివర్గంలో తనకు ఎమ్మెల్యే ఆరిమిలకి స్థానం కల్పించాలి, తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు విజ్ఞప్తి చేసిన తూర్పు విప్పారు పార్టీ నాయకులు. ఇచ్చిన మాట ప్రకారం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న చంద్రబాబును కోరిన ఏపీటీఎఫ్ నేత రాజగోపాల్. జనసేనాని ఉప ముఖ్యమంత్రి అవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కు మేలు, పేర్కొన్న తూర్పు విప్పారు గ్రామ పార్టీ నాయకులు. రాష్ట్ర ప్రజలు విజ్ఞత పాటించి విశిష్ట తీర్పిచ్చారు, తాడేపల్లిగూడెంలో స్పష్టం చేసిన ఆచంట ఎమ్మెల్యే పితాని. నూతన ప్రభుత్వం ఏర్పాటు సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో 2 రోజులు వెలుగునిచ్చే విద్యుత్ దీపాల ఏర్పాటు, రాజమండ్రిలో వెల్లడించిన కలెక్టర్ మాధవీలత. రాజోలు నియోజకవర్గంలో జనసేన విజయం పట్ల మగతపల్లిలో సంబరాలు నిర్వహించిన కూటమి శ్రేణులు. మామిడి కుదురు మండలం మాకనపాలెం గ్రామంలో భక్తి శ్రద్ధలతో పాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు, తిలకించిన పరిసర ప్రాంతాల ప్రజలు. సంకల్ప బలం క్రమశిక్షణ ఉన్నప్పుడే విజయాలు సాధ్యం, ఏలూరులో ఉద్బోధించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. ఆర్టీసీ కార్మిక నేత సస్పెన్షన్ కు వ్యతిరేకంగా ఏలూరులో ధర్నా చేసిన కార్మికులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు తన వంతు కృషి చేస్తానని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. భీమవరంలోని మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. అలాగే నూతనంగా పారిశ్రామిక సంస్థలను ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి భరోసాగా ఉంటూ త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తామన్నారు. ఈ సమావేశంలో బీజేపీకి చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. స్టీల్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో గత 5 సంవత్సరాలుగా ఒక్క కొత్త పరిశ్రమ కూడా వచ్చినటువంటి సందర్భం లేదు. కొత్త పరిశ్రమలు రాకపోగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్న పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి రాష్ట్రంలో మనందరికీ కూడా తెలుసు. దీనికి చక్కటి ఉదాహరణ అమర్ రాజా బ్యాటరీస్. కాబట్టి వేళ రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఆహ్వానించాలి. రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఇవాళ ఏదైతే మనం డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తా ఉన్నామో కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ఒకే కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉండాలని. ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. కొత్త పరిశ్రమలు ఈ రాష్ట్రంలో ప్రారంభించే విధంగా మనం కృషి చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. రేపు ఏదైతే కొత్తగా రాష్ట్రంలో ఒక భరోసా, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలకు ఒక భరోసా ఇవ్వాలి. రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు పెట్టాలి అనుకునేటువంటి సంస్థలకు కానీ వ్యక్తులకు కానీ మనం ఒక భరోసా ఇవ్వాలి. త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలి. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భీమవరంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద మంగళవారం అన్న సమారాధన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ, గత 32 సంవత్సరాలుగా స్వామివారి ఉత్సవాలను ఆలయ కమిటీ అత్యంత వైభవంగా నిర్వహిస్తుందన్నారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలని నిత్యం నిర్వహించాలని ఆయన సూచించారు. మంచి శక్తినిచ్చి రానున్న రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా మరింత అభివృద్ధి చెందే విధంగా ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ, ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచి మాకు అవకాశం కల్పించినందుకు
కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ప్రజలందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ జై హర్మ. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, కమిటీ సభ్యులు చిన్ని శ్రీనివాస్, లంకి చిన్నులు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పడనున్న తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి మంత్రివర్గంలో తణుకు నుంచి అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఆరిమిల్ రాధాకృష్ణకు చోటు కల్పించాలని ఇరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామ మాజీ సర్పంచ్ ఆకేటి నరసింహారావు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం గ్రామంలో జరిగిన దేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఇంత ఘన విజయం సాధించడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గత ప్రభుత్వం మీద అసంతృప్తితోటి ఎన్డీఏ కూటమిని భారీ మెజార్టీతో నెగ్గించడం జరిగింది. అదేవిధంగా మరి ఒక్కొక్క ఎమ్మెల్యే 40,000, 50,000, 70,000, 90,000 ఓట్లతో అత్యధిక భారీ మెజార్టీలతో గెలిపించుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మా తణుకు నియోజకవర్గం ఆరిమిల్లి రాధాకృష్ణ గారు మరి విద్యావంతుడు, సౌమ్యుడు, ముది స్వభావి, మరి ఎంతో ఉన్నతమైన విద్య అభ్యసించినటువంటి వ్యక్తి. ఆయన రెండోసారి విజయం సాధించడం జరిగింది. ఆయన రాష్ట్రంలో 4వ అతి మెజార్టీతోటి 72,121 ఓట్లతో విజయం సాధించడం జరిగింది. అలాంటి ఆరిమిల్లి రాధాకృష్ణ గారికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అటువంటి నాయకుడికి ఐటీ శాఖ కానీ ఉన్నత విద్యా శాఖ మంత్రులుగా ఇచ్చినట్లయితే మన తణుకు పట్టణము, పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఎంతో ముందుకెళ్తుందని, అభివృద్ధి చెందుతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంది. ఈ కార్యక్రమంలో మరో మాజీ సర్పంచ్ జడ్డు నరసింహమూర్తి, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు పాలమందులు, ముఖ్య కార్యకర్తలు కర్రి సూర్యనారాయణ, బొబ్బిలి దానయ్యలు పాల్గొన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించే పత్రాలపై తొలి సంతకం చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట మాజీ కార్యదర్శి అయినపర్తి రాజగోపాల్ డిమాండ్ చేశారు. మంగళవారం తణుకులో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తాము చేసిన పోరాటాల సందర్భంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన కోరారు. ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం మెగా డిఎస్సిపై సంతకం చేసి అలాగే ఉపాధ్యాయుల సమస్యలు అన్నింటినీ కూడా సాధ్యమైన త్వరలో పరిష్కరించాలని కోరుతున్నాం. ముఖ్యంగా పిఆర్సీని ప్రకటించి అలాగే ఇంటీరియర్ రిలీఫ్ను కూడా ప్రకటించాలని కోరుతున్నాం. అదేవిధంగా 117 జీవోను రద్దు చేసి ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతులను హై స్కూల్లో విలీనం చేయటం వలన ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా చిన్నాభిన్నమైపోయి ఏకోపాధ్యాయ పాఠశాలలో తరేని కాబట్టి 117 జీవోను రద్దు చేసి ప్రాథమిక పాఠశాలను అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి సాధ్యమైన త్వరలో మరి మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని 2004 తర్వాత అపాయింట్ అయినటువంటి ఉద్యోగులందరికీ కూడా కల్పించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు బకాయి ఉన్నటువంటి డిఏ ఏరియర్లని, అదేవిధంగా గతంలో ఇవ్వాల్సినటువంటి బకాయిలను అన్నింటినీ కూడా సాధ్యమైన త్వరలో ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఉపాధ్యాయుల సమస్యలను సాధ్యమైనంతవరకు త్వరగా వీటిని పెండింగ్లో ఉన్న సమస్యను త్వరగా పరిష్కరించాలని. ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా కార్యదర్శి వి రామ్మోహన్, మండల శాఖ అధ్యక్షులు పివి పెద్దిరాజులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మొన్నటి వరకు ఉన్న జగన్ అరాచక ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో కిందకు దించేందుకు పట్టువీడని విక్రమార్కుల్లా కృషి చేసి విజయం సాధించిన జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్, నూతనంగా ఏర్పడనున్న కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టేందుకు అంగీకరించడం పట్ల ఆనందంగా ఉందని ఈ పార్టీ ఇరగవరం మండల శాఖ అధ్యక్షులు ఆకేటి కాశీ పేర్కొన్నారు. ఈ మేరకు తూర్పు విప్పరు గ్రామంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్లు రాష్ట్రాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయగలరని ప్రజలంతా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ఈ కృషిలో వీరిద్దరూ మరొకసారి ఘన విజయం సాధించగలరని కాశీ ఆశాభావం వ్యక్తం చేశారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిగా ఏర్పడి అఖండమైన మెజార్టీని సాధించి రేపొద్దుట విజయవాడలోని ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ఏర్పాటుకి ఎంతగానో శ్రమించారు. కష్టపడి ఈ కూటాన్ని విజయపదంలో నడిపించి
పవన్ కళ్యాణ్ గారు మన ఎంతగానో కృషి చేశారు. అదేవిధంగా ఈరోజు రేపొద్దున జరగబోయే ప్రభుత్వంలోనూ ఆయన ప్రభుత్వంలో చేరతానని చెప్పి ఒక మంచి వాతావరణాన్ని ఆయన సృష్టించారు. ఆయనకి ప్రభుత్వంలో సముచితమైన స్థానం ఇచ్చి మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఆయన యొక్క సలహాలు ఆయన యొక్క సేవని ఉపయోగించుకోవాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందని మేము నమ్ముతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తమ్మిశెట్టి సత్యనారాయణ, ఆకుల చిన్న నాగేశ్వరరావు, నామల చంద్రబోస్, చిక్కాల అంజీ, కటికిరెడ్డి సూరిబాబు, గిద్దా సాయిలు పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య సేవా శిబిరంలో డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు పాల్గొని 26 మందికి వైద్య సేవలు అందించారు. ఇందులో భాగంగా మధుమేహం, రక్తపోటు పరీక్షలు నిర్వహించి నివేదికలు అందించారు. సంస్థ అధ్యక్షులు ఈదర ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ, స్థానిక కార్యదర్శి కోసూరు గాంధీ, సభ్యులు ఎవటూరు లక్ష్మణరావు, సిహెచ్ సాధులు పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చి కృషి చేస్తుందని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా మాట్లాడారు. జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు విజ్ఞతను పాటించి గొప్ప తీర్పిచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా నియోజకవర్గ తెలుగుదేశం కన్వీనర్ వలవల బాబ్జీ పితానిని సన్మానించి అభినందించారు. ఈ సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల యొక్క ప్రక్రియలో భాగంగా ఈ రాష్ట్రంలో ఓటమి యొక్క ఫలితాలు అత్యంత అద్భుతంగా ప్రజా పరిపాలన అనుగుణంగా పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించిన ప్రజల్ని హృదయపూర్వకంగా అభినందించవలసిన కార్యక్రమాలు. ఈనాడు కూటమి అభ్యర్థులు ఎవరు అనేది ప్రధానంగా కాకుండా జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా ఇంటికి పంపించాలని, అవినీతికి సంబంధించిన రాక్షస పరిపాలనకు సంబంధించిన ఒక సంకేతాన్ని తెలుగు జాతి గర్వించే విధంగా ఫలితాలు ఇచ్చింది. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన సందర్భంగా పట్టణ తెలుగుదేశం ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు విగ్రహానికి పార్టీ గుర్తైన సైకిల్కు వలవల బాబ్జీ పాలాభిషేకం చేశారు. కాగా అన్నా క్యాంటీన్ వద్ద పేదవారికి భోజనాలు పెట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, నాయకులు గొర్రెల శ్రీధర్, గంధం సతీష్, పోతుల అన్నవరం, దాసరి అప్పన్న, కిలపర్తి వెంకట్రావు, దాసరి కృష్ణవేణులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.